రాళ్లపాడు ప్రాజెక్టు నుండి కామధేనువు పశువుల పెంపకం ప్రాజెక్టుకు 40 జీవో నీరు ఇవ్వటం రద్దు చేయాలని ఎమ్మెల్యే ఎం మహిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాళ్లపాడు నుండి 3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కామధేనువు పనులు ప్రారంభం దగ్గరకు చేరుకుని ధర్నాకు కూర్చున్నారు. కాలువ నుంచైతే కేవలం 4 నెలలు మాత్రమే కాలువలో నీళ్లు విడుదలవుతాయి, కాబట్టి మిగతా 8 నెలల కాలం ఇబ్బంది వస్తుందన్న ఆలోచనతో ఇది ఒక కుట్రపూరితంగా ప్రజలను మభ్య పెడుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది కూడా మేము మొట్టమొదటి అధికారులు తెలియపరిచారు. ఐడిసి అధికారులకి ఐడిసి అధికారులు పనులు నిలుపుదలు చేస్తాం, పైనుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతనే మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పారు. కానీ దురదృష్టం, ఈ కాంట్రాక్టర్ ఎక్కడా కూడా అధికారులు కూడా లెక్క చేయకుండా మళ్ళీ తన పనులు తను కొనసాగిస్తున్న విధానానికి నిరసన తెలిపేదానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇది చాలా శోచనీయమైన విషయం. అప్పుడున్న అధికారులు, అప్పుడున్న ప్రభుత్వం సంపూర్ణంగా సాంకేతిక నిపుణులతో కలిసి ఎంత నీరు అవసరమవుతుందో త్రాగునీటికి సాగునీటికి సంబంధించి ఆ 1.5 టీఎంసీల నీటిని ఈ యొక్క రాళ్లపాడు ప్రాజెక్టుకి కేటాయించిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఈరోజు ఆ నీటిలో నుంచి మళ్ళీ మేము నీటిని తరలిస్తాం, అలాగే ఏటి గర్భంలో నుంచి మేము పైప్ లైన్లు వేస్తాం, 365 రోజులు నీటిని మేము తోడుకుంటామని అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి ఏ రకంగా వాళ్ళు సమాధానం చెప్పాలనేది ఆలోచన లేకుండా. కనీసం విచిత్రమైన విషయం ఏంటంటే ఇరిగేషన్ శాఖ యొక్క అధికారుల అనుమతులు ఎక్కడా తీసుకోకుండానే టెండర్లు ఓపెన్ చేయించిన ఘనత అప్పటి ప్రభుత్వానికి దక్కాలని చెప్పి మనం చేస్తాం. కనీసం ఇరిగేషన్ శాఖ పర్మిషన్ తర్వాతనే తీసుకుందామన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా ప్రదర్శించకుండా అధికారం చేతిలో ఉందని విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తూ ఇక్కడ ఉన్న వేల మంది రైతాంగానికి, వేల మంది జనాల యొక్క దాహార్తి కేకలను పట్టించుకోకుండా చేసిన దానికి ఇప్పటి ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన వెంటనే ఈ ప్రాంతవాసి అయిన, ఈ జిల్లా వాసి అయిన వైవి సుబ్బారెడ్డి గారి చేత వెనువెంటనే ఇంటర్ఫీర్ చేసి కానిచ్చి నాతో మాట్లాడించి విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుని వెనువెంటనే ఆయన సంపూర్ణమైన హామీని ఇవ్వటం జరిగింది. ఈ ప్రాజెక్టుని నిలుపుదల చేస్తున్నాం, దీనికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం, లేకపోతే అదనపు కేటాయింపులు చేసే కార్యక్రమం ఏదైనా సరే మీతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. కానీ వేరొక రకంగా దీన్ని కొనసాగించమని చెప్పి వారు మేము బయలుదేరే ముందుగా వారు ఇచ్చిన మాటని, ఆ విషయాన్ని కూడా అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ దాకా రావటం జరిగింది. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డిపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6. 9.7 జీపీఏ సాధించిన వారు 3. 9.5 జీపీఏ సాధించిన వారు 2. 9.3 జీపీఏ సాధించిన వారు 2. 9.2 జీపీఏ సాధించిన వారు 4. 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడి వలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏకి పైగా 53 మంది. 9 జిపిఏకి పైగా 87 మంది. 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం
అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో త్రిమేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో